కాసేపట్లో వైఎస్ఆర్ టీపీ నేతలతోటి వైఎస్ షర్మిల భేటీ కాబోతున్నారు. ఏపీలో కాంగ్రెస్ లో చేరే విషయంపై ఒక క్లారిటీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలందరినీ ఇవాళ సమావేశానికి పిలిచారు. పార్టీ విలీనము, భవిష్యత్తు కార్యాచరణపై వారితో మాట్లాడతారని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే దీనిపై చర్చలు పూర్తయిన నేపథ్యంలో తాను ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నానో కేడర్కు వివరించే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్, ఇప్పటికే విలీనంపై ఏఐసీసీ లెవెల్లో చర్చలు కూడా జరిగినట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. ఇక లాంఛనంగా దాన్ని ప్రకటించిన ఒకటే మిగిలి ఉందా, లేకపోతే ఏమిటి, ఎందుకు ఇప్పుడు ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నట్టు? ఎస్ సార్, డెఫినెట్గా ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి మాత్రమే లీకులు వచ్చాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్లో విలీనానికి సంబంధించి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి లీకులను ఈరోజు ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున షర్మిల ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఏఐసీసీ పెద్దలతో జరిపినటువంటి చర్చలు ఉన్నాయో దానిలో భాగంగానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ఆమె మొగ్గు చూపుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. గత తెలంగాణ ఎన్నికల ముందే జరగాల్సినటువంటి ప్రక్రియ వాయిదా పడుతూ ప్రస్తుతం సార్వత్రిక, అదేవిధంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ముందే పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో డిసెంబర్ వారం చివరి వారం అంతా కూడా పూర్తి స్థాయి చర్చలు జరిగాయి. దాంట్లో ఫలితంగానే గతంలో ఏఐసీసీ ఏపీ మీద ఒక కీలక సమావేశాన్ని కూడా నిర్ణయించింది. దాంట్లో షర్మిలను పార్టీలోకి తీసుకుంటే ఏ విధమైనటువంటి బాధ్యతలు అప్పగించాలి, ఇలాంటి అంశాలను కూడా చర్చించిన తర్వాత దాన్ని ఏఐసీసీ నిర్ణయాన్ని షర్మిలకు చెప్పినట్లుగా తెలుస్తుంది. షర్మిల కూడా అందుకు అంగీకరించడంతో జనవరి మొదటి వారం, అంటే ఈ జనవరి 6వ తేదీలోపే ఈ యొక్క షర్మిల పార్టీ విలీనం కూడా కన్ఫామ్ అయ్యేటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఏదైతే షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించి వివాహ పత్రికను ఆ ఇడుపుల పాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాటు వద్ద పెట్టేందుకు ఈరోజు కుటుంబ సమేతంగా షర్మిల బయలుదేరుతూ వెళ్తున్నారు. దాని నేపథ్యంలోనే ముందస్తుగానే ఇక ఇడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలు కావచ్చు, క్యాడర్ని కావచ్చు, అందరినీ కూడా అందుబాటులో ఉన్న వారందరితో కూడా ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ఆ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, వీరందరికీ కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసిన తర్వాత వీరికి ఎలాంటి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక భరోసా ఇవ్వబోతున్నానన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ముఖ్యంగా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం ఖాయంగా మారినటువంటి నేపథ్యంలో ఏఐసీసీ, అంటే కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ కాబట్టి ఆ పార్టీలో చేరిన తర్వాత తెలంగాణకు పరిమితం కావాలా, ఆంధ్రప్రదేశ్ పరిమితం కావాలన్నది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ చేతిలో ఉంటుంది. అయితే ఏపీకి సంబంధించి పీసీసీ పగ్గాలు అప్పచెప్తున్నారని ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ అలాంటి పదవి ఇచ్చినా సరే తాను ఏఐసీసీ నేతగా ఉండి ఆ పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటాను. దాంతోపాటు ఏఐసీసీలో ఒక కీలక పదవితో పాటు రాజ్యాంగంగా రాజ్యసభకు పంపేటువంటి యోచన కూడా కాంగ్రెస్లో ఉన్నట్లు ఆమెకి సమాచారం అందిన నేపథ్యంలో అదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కేడర్కు నేతలకు ఒక భరోసా ఇచ్చి వీరికి కూడా భవిష్యత్తులో కాంగ్రెస్లో కీలకంగా ఒక ఉండేటువంటి అవకాశం కనిపించే సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, ఇంతవరకు కన్ఫర్మ్ చేయకపోయినా విద్యాసాగర్, ఈ నెల 6వ తారీఖున పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా, పార్టీలో జాయిన్ అవ్వబోతున్నట్టుగా, విలీనం చేయబోతున్నట్టుగా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి పార్టీ శ్రేణులకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అయితే ఈరోజు పార్టీ శ్రేణులకు ఇప్పటివరకు కూడా ఈ మొదటి వారం జనవరి మొదటి వారంలోనే పార్టీని విలీనం చేస్తారన్నటువంటి అన్ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీంతో ఈరోజు తర్వాత రేపు లేదా ఎల్లుండి షర్మిల ఢిల్లీ వెళ్ళి అక్కడ కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు ఇచ్చిన తర్వాత అక్కడ అఫీషియల్గా ఒక డేట్ని ఫిక్స్ చేసుకొని వస్తారు. ఆ తర్వాతే జనవరి 6న చేరాలా లేదంటే మరో తేదీన కాంగ్రెస్లో ఈ వైఎస్ఆర్ టీపీని పూర్తిగా విలీనం చేయాలన్న దాని మీద ఒక క్లారిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈరోజు జరిగేటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించిన కీలక సమావేశంలో ఒకవేళ డేటు కూడా ఇప్పటికే ఖరారై ఉంటే దాన్ని కూడా అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ కూడా ఇంకా దీన్ని సాగదీస్తే ఇబ్బంది అవుతుందన్న నేపథ్యంలో జనవరి మొదటి వారంలోనే షర్మిలకు సంబంధించినటువంటి ఒక క్లియర్ ఆ పార్టీలో చేరిక మీద స్పష్టతనిచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్ విద్యాసాగర్, ఇక జాతీయ నాయకత్వం ద్వారా షర్మిల కాంగ్రెస్లో చేరతారన్న సమాచారం మాకుంది అంటున్నారు ఏపీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. నాకు కూడా అధికారికంగా హైకమాండ్ సమాచారం ఉంది. సో రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారితో మాట్లాడిన సందర్భంలో వారు చెప్పారు. సో డెఫినెట్గా వారు వస్తే స్వాగతించుకుంటారు. ఇది ఎలా ఉంటే మధ్యాహ్నం ఇడుపులపాయకు వెళ్లనున్నారు షర్మిల. ప్రత్యేక విమానంలో కడపకు వెళ్లి అక్కడి నుంచి ఇడుపులపాయకు వెళ్తారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ ఘాట్ దగ్గర ఉంచి తండ్రికి నివాళులు అర్పిస్తారు.